Hi friends, welcome to CryptoRace. This video lo pancake swap lo tokens ni ela swap cheyalo chuddam. Meeru pancake swap lo tokens ni swap cheyalante mee daggara trust wallet undali and trust wallet lo bnb undali. Nen already trust wallet account ela create cheskovali and trust wallet loki bnb ni ela add cheskovalani videos ayithe chesanu. So okkasari meeru videos ayithe chudandi meeku ardham avutadi. So mee trust wallet loki bnb unna tarvata meeru em cheyalante mee mobile unna trust wallet ni open cheyandi. Chudandi nakaithe bnb undi. సో మీరు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బాటంలో డిఎప్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇలా కిందకి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్యాన్కేక్ స్వాప్ అని, దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ పైన మనకు కనిపిస్తుంది కదా బైనాన్స్ సింబల్ ఇది, సో మీరు దీన్ని క్లిక్ చేసుకుని ఇక్కడైతే మీకు ఇథీరియం కనుక ఉంటే మీరైతే ఇక్కడ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వ్యాలెట్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ కనెక్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ట్రస్ట్ వాలెట్ అని కనిపిస్తుంది. సో మీరు ట్రస్ట్ వాలెట్ మీద క్లిక్ చేయాలి. మీ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఎంత బిఎన్బి ఉందో బిఎన్బి అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు ఏ టోకెన్స్ని స్వాప్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో మీరు ఇక్కడ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కిందన సెలెక్ట్ కరెన్సీ అన్నీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇలా లిస్ట్ అయితే వస్తుంది. సో మీరు ఈ లిస్టులో నుంచి చూసి మీకు ఏ టోకెన్స్ అయితే కావాలో ఆ టోకెన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాల్సిన టోకెన్ అనేది ఈ లిస్టులో లేకపోతే మీరేం చేయాలంటే దాన్ని కాంటాక్ట్ అడ్రస్ని ఇక్కడ సెర్చ్ బార్లో పేస్ట్ చేయాలి. సో నార్మల్గా కాంటాక్ట్ అడ్రస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియాలో అందరికీ ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక్క ఆధార్ కార్డు మాత్రమే ఉంటుంది. ఒక ఆధార్ ఒక యూనిక్ ఆధార్ నెంబర్ అయితే ఉంటుంది, ఒకరికున్న ఆధార్ నెంబర్ ఇంకొకరికి ఉండదు. సేమ్ అలానే క్రిప్టో కరెన్సీలో ఎవ్రీ కాయిన్కి ఎవ్రీ టోకెన్కి ఒక కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది. సో మనం ఆ కాంట్రాక్ట్ అడ్రస్ని ఇక్కడైతే పేస్ట్ చేయాలి. మీకు ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ఎలా వస్తుంది అంటే మీ మొబైల్లో ఉన్న క్రోమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో కాయిన్ గెకో అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా టాప్లో ఒక వెబ్సైట్ కనిపిస్తుంది కదా కాయిన్ గెకో అని, కాయిన్ గెకో .com, మీరు దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన సెర్చ్ చేయాలని చెప్పి కనిపిస్తుంది కదా సెర్చ్ అని, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే కాయిన్ బై చేద్దాం అనుకుంటున్నారో మీకు దాని కాంటాక్ట్ అడ్రస్ కావాలో మీరు ఇక్కడ దాన్ని సెట్ చేయాలి. సపోజ్ నాకైతే అల్ట్రా సేఫ్ కాయిన్ అయితే కావాలి, నేను ఆ కాయిన్ బై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను అల్ట్రా సేఫ్ అని సెట్ చేస్తాను. అల్ట్రా సేఫ్ అని సెట్ చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చింది చూడండి అల్ట్రా సేఫ్ అని, దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రాల్ చేయాలి. స్క్రాల్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి కాంట్రాక్ట్ అని. సో ఇది మనకి బిఎస్సి అని, ఇది అల్ట్రా సేఫ్ కాంట్రాక్ట్ అడ్రస్ అయితే ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసి కాపీ చేసుకోవాలి. సపోజ్ మీరు ఇలాగ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది కాయిన్ గెకో నుంచి కాకుండా ఇంకొక దాంట్లో నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు, అదే కాయిన్ మార్కెట్ క్యాప్. సో మీరు కావాలంటే సేమ్ ఇలానే వెబ్సైట్లో చూడొచ్చు, దానికి కూడా ఒక వెబ్సైట్ ఉంది కాయిన్ మార్కెట్ క్యాప్కి, లేకపోతే మీరు మొబైల్ యాప్లో కూడా చూడొచ్చు. నేను మీకు మొబైల్ యాప్లో చూపిస్తాను. సో నేనైతే కాయిన్ మార్కెట్ క్యాప్ మొబైల్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు ఒకసారి యాప్ను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎలాగైతే కనిపిస్తుంది హోమ్ పేజ్లో, ఇక్కడ మనకి పైన సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ, సో నేను అల్ట్రా సేఫ్ బై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను అల్ట్రా సేఫ్ అని. సో నాకైతే వచ్చింది ఇక్కడ అల్ట్రా సేఫ్ అని. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకైతే స్క్రాల్ చేయాలి. కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి చూడండి బైనాన్స్ స్మార్ట్ చైన్ అని కనిపిస్తుంది కదా. సో ఇది మనకి దీని కాంట్రాక్ట్ అడ్రస్ అయితే ఇక్కడ కాపీ సింబల్ మీద క్లిక్ చేసి దీని అయితే కాపీ చేసుకోవాలి. సో నాకైతే కాపీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మీరు ట్రస్ట్ వాలెట్లోకి అయితే రండి. ట్రస్ట్ వాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి పైన బిఎన్బి ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ కరెన్సీ అని చెప్పుకుంది కదా, ఇక్కడ ఏం చేయాలంటే దీని మీద క్లిక్ చేసి మీరు అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి చూడడం మనకి ఇలా కనిపిస్తుంది కదా అల్ట్రా సేఫ్ అని. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పాపప్ అయితే వస్తుంది వార్నింగ్ లాగా, మీరు దీని ఏం పట్టించుకోకండి. తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు అల్ట్రా సేఫ్ అనేది ఇంపోర్ట్ అయితే అయ్యింది, అంటే బాగా మీరు యాడ్ చేసుకున్నారు సెట్ చేసి. ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు ఎంత అమౌంట్ ఆఫ్ బిఎన్బితో దీన్ని బై చేద్దాం అనుకుంటున్నారు. సో నేనైతే 0.01 బిఎన్బి అయితే బై చేద్దామని అనుకుంటున్నాను. సో నేనైతే ఎంటర్ చేశాను 0.01 బిఎన్బిని. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్వాప్ అని చెప్పి కనిపిస్తుంది కదా, మీరేం చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు బిఎన్బి అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు కావాలంటే ఏ కాయిన్ అయినా సరే బై చేసుకోవచ్చు.
కాకపోతే ఏంటంటే మనకి ఇందులో మ్యాక్సిమం మనం ఎక్కువ కాయిన్స్ని బిఎన్బితోనే బై చేయగలం, అందుకని చెప్పి నేను మీకు బిఎన్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ స్వాప్ మై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ స్వాప్. సో నాకైతే ఎర్రర్ వచ్చింది. మీకు ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన అయితే డాట్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్లిప్పేజ్ టాలరెన్స్ అని ఉంది, దీన్ని మీరు ఏం చేయాలంటే చేంజ్ చేయాలి. సో నేనైతే 10% పెడుతున్నాను. సో 10% పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి మళ్ళీ స్వాప్ మీద క్లిక్ చేయాలి, మళ్ళీ కన్ఫర్మ్ స్వాప్. సో మీకు ఇలా ఒక పాపప్ అయితే వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేయాలంటే అప్రూవ్ చేయాలి, అంటే మీరు ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన తర్వాత మీకు కొంచెం సేఫ్ అయితే లోడ్ అవుతుంది. ఇలాగా లోడ్ అయిన తర్వాత నా ఆర్డర్ అయితే సక్సెస్ అయిపోయింది. సో అల్ట్రా సేఫ్ టోకెన్స్ అనేవి నా ట్రస్ట్ వాలెట్లోకి అయితే క్రెడిట్ అయ్యింది, నాకైతే నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఒకసారి దీన్ని క్లోజ్ చేసి ట్రస్ట్ వాలెట్లోకి అనేది అల్ట్రా సేఫ్ వచ్చిందో లేదో చూపిస్తాను. సో ఇక్కడ పైన ఇంటూని క్లిక్ చేస్తే మీకైతే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఒకసారి ట్రస్ట్ వాలెట్ మెయిన్ పేజ్లోకి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేయండి. మళ్ళీ రీఫ్రెష్ చూడండి, ఇక్కడ నాకు అల్ట్రా సేఫ్ టోకెన్స్ అయితే యాడ్ అయ్యింది ట్రస్ట్ వాలెట్లోకి. నేను సక్సెస్ఫుల్గా బై చేసేసాను. ఇప్పుడు నేను మీకు మన దగ్గర ఉన్న ఈ అల్ట్రా సేఫ్ టోకెన్స్ని ఎలా సెల్ చేయాలో చూద్దాం ప్యాన్కేక్ స్వాప్లో. సో మీరు మళ్ళీ కింద డిఆప్స్ అని చెప్పి ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. డిఆప్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసి మళ్ళీ మీరు ప్యాన్కేక్ స్వాప్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే మీకు ఇలా లోడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ మనకి పైన బిఎన్బి ఉంది కదా, సో మీరు ఇక్కడ పైన అయితే ఆ టోకెన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అల్ట్రా సేఫ్ని మీకు ఇక్కడ లిస్ట్లో అయితే చూపిస్తుంది అల్ట్రా సేఫ్ అని మీ దగ్గర ఉన్న టోకెన్స్ని. ఒకవేళ మీకు ఇక్కడ చూపించకపోతే మీరు సేమ్ మళ్ళీ కాంట్రాక్ట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేసి టోకెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే చూపిస్తుంది కాబట్టి నేనైతే డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద బిఎన్బి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను బిఎన్బి అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత అమౌంట్తో సెలెక్ట్ చేద్దామని అనుకుంటున్నారు, ఎన్ని టోకెన్స్ని సెలెక్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు మొత్తం కంప్లీట్గా అన్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మ్యాక్సిమం క్లిక్ చేయండి, లేదు నేను హాఫ్ మాత్రమే సెలెక్ట్ చేస్తాను అనుకుంటే మీరు ఆ టోకెన్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కిందన అప్రూవ్ అల్ట్రా అని చెప్పి అనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. నార్మల్గా మీకు టోకెన్ నేమ్ చూపిస్తుంది అక్కడ, ఒకవేళ మీరు డాగీ కొని బై చేస్తే అప్రూవ్ డాగీ అని చెప్పి అలా చూపిస్తుంది. సో మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు గ్యాస్ ఫీజ్ అయితే పే చేయాలి. సో మీ వ్యాలెట్లో డెఫినెట్లీ బిఎన్బి అయితే ఉండాలి. మీరు బిఎన్బి లేకుండా ప్యాన్కేక్ స్వాప్లో టోకెన్స్ని బై చేయలేరు, సెల్ చేయలేరు. సో మీరు బిఎన్బి అయితే డెఫినెట్లీ ఉండాలి వ్యాలెట్లో. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాగైతే వస్తుంది ఒక నోటిఫికేషన్ అప్రూవ్ ఏంటి పేమెంట్ని కన్ఫర్మ్ చేయమని. సో మీరు అయితే కింద అప్రూవ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ టోకెన్స్ అనేవి సెల్కి అయితే అప్రూవ్ అయినాయి. మనకి ఇలా కొంచెం సేపు అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి స్వాప్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఈ బటన్ అయితే మనకి ఎనేబుల్ అవుతుంది. సో నాకైతే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్వాప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ స్వాప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినా కొంచెం సేపు ఇలా మనకు టైం పడుతుంది, లోడ్ అవుతుంది. సో మనకైతే ఒక్కొక్కసారి ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు బై చేస్తున్నప్పుడు కానీ సెల్ చేస్తున్నప్పుడు కానీ ఇలా ఒక్కొక్కసారి మీకు ఎర్రర్స్ అయితే వస్తుంటే అప్పుడు మీరేం చేయాలంటే దీన్ని డిస్మిస్ చేసి ఇక్కడ పైన 3 లైన్స్లా కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ స్లిప్ పేజ్ టాలరెన్స్ అని కనిపిస్తుంది కదా మీకు, స్లిప్ పేజ్ టాలరెన్స్ అని, దీన్ని మీరు పర్సంటేజ్ చేంజ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నాకు 1% ఉంది అయితే ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నానంటే 5% పెడుతున్నాను. ఇక్కడ 5% పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ రాంగ్ మీద క్లిక్ చేస్తున్నాను పైన. ఇప్పుడు మళ్ళీ స్వాప్ మీద క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ కన్ఫర్మ్ స్వాప్. ఇప్పుడు నాకు మరీ అయితే ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ 10 పెట్టుకుంటున్నాను. సో 10 పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి స్వాప్ మీద క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ కన్ఫర్మ్ స్వాప్. సో ఇప్పుడు మళ్ళీ నాకు నోటిఫికేషన్ అయితే వచ్చింది గ్యాస్ ఫీజ్ పే చేయమని. అదే గ్యాస్ ఫీజ్ అంటే ఏం లేదు, ట్రాన్సాక్షన్ ఫీజ్. సో అయితే ఇక్కడైతే నేను అప్రూవ్ చేస్తున్నాను. దీన్ని అప్రూవ్ చేసిన తర్వాత నేను టోకెన్స్ని అయితే సక్సెస్ఫుల్గా సెల్ చేసేసాను. సో మీరేం లేదు, మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇక్కడ పైన ది డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్లిప్పేజ్ టాలరెన్స్ అయితే చేంజ్ చేసుకోండి. సో మీకు టోకెన్స్ అయితే ఈజీగా బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. బట్ మీరు దీన్ని ఎక్కువైతే పెట్టకండి. మీరు ఒకవేళ దీన్ని ఇక్కడ 20-30 పెడితే మీకు ఏమవుతుంది అంటే మీరు టోకెన్స్ని చాలా ఎక్కువ కాస్ట్ కొనేస్తారు, మీకు చాలా లాస్ వస్తుంది. సో మీరు పెడితే మాక్సిమం 10 పెట్టండి, లేకపోతే 11 పెట్టండి, అంతకుమించి ఎక్కువైతే వెళ్ళకండి. సో ఇప్పుడు నేను టోకెన్స్ అయితే సెల్ చేస్తాను కదా, చూడండి ఇక్కడ నాకు అల్ట్రా దగ్గర 0 అయిపోయింది బ్యాలెన్స్ అయితే. అవి నాకు బిఎన్బిలోకి అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు సరే నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. రామ్ మీద క్లిక్ చేసేయాలి. ఇంటూ మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను, మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. సో అల్ట్రా సేఫ్ టోకెన్స్ అయితే సెల్ అయిపోయినాయి. ఇక్కడైతే నాకు ఇప్పుడైతే ఏమీ లేవు అల్ట్రా సేఫ్ అనేవి.
ఇక్కడ చూడండి, ఇక్కడ అవైతే ఇక్కడైతే యాడ్ అయిపోయింది నాకైతే. ఇప్పుడు బిర్యంలోకి యాడ్ అయిపోయింది. సో మీరు ఇంత ఈజీగా ప్యాన్ కేక్ స్టాప్లో బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఆ తర్వాత ప్యాన్ కేక్ స్టాప్లో మీరు బై చేసినప్పుడు ఏంటంటే కాంటాక్ట్ అడ్రస్ అనేది కరెక్ట్గా కాపీ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ డాగీ కాయిన్ ఉంది, బిట్కాయిన్ ఉంది, ఇథీరియం ఉంది, లేకపోతే ఇక్కడ టీఆర్ఎక్స్ ఉంది, బిఎన్బి ఉంది, వీటికి ఫేక్ కాంటాక్ట్ అడ్రస్లు కూడా ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా ఒకసారి చూసుకుని రియల్ కాంటాక్ట్ అడ్రస్ని మాత్రమే పేస్ట్ చేయాలి, టెస్ట్ చేయండి. ప్యాన్ కేక్ స్టాప్లో మీరు ఫేక్వి పే చేస్తే మీరు టోకెన్స్ని బై చేస్తారు, కానీ వాటిని సెల్ చేయలేరు, మీకు ఇంకా మనీ అయితే పోయినట్టే. సో మీరు జాగ్రత్తగా చూసుకొని బై చేయండి. మీకు కరెక్ట్ కాంటాక్ట్ అడ్రస్ కావాలంటే కాయిన్ మార్కెట్ క్యాప్ లేకపోతే క్రోమ్లో కాయిన్ గెకో వీరిన్నింటిని అయితే యూస్ చేయండి. వేరే ఎక్కడి నుంచి కూడా మీరు కాంటాక్ట్ అడ్రస్ అయితే కాపీ చేయకండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా అందరూ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. నేను అక్కడ మీకు డైలీ జెన్యున్ అడ్రస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మీకు డిప్లో ఉన్నప్పుడు ఏ కాయిన్స్ని బై చేయాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయాలని కూడా చెప్తూ ఉంటాను. సో మీరైతే మర్చిపోకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మీరు నాకైతే మెసేజ్ చేయండి. ఏ అడ్రస్లోనే కాదు, మీరు ఏదైనా బై చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా కేవైసీ విషయంలో ఏ ప్రాబ్లమ్ అయినా కానీ క్రిప్టోకి సంబంధించి మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు సొల్యూషన్ అయితే చెప్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.